సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత సంచలనాత్మక రీతిలో అనేక విషయాలు వెలుగులోకొస్తున్నాయి సుశాంత్ మరణానంతరం ఆయన మృతదేహాన్ని కోపర్ హాస్పిటల్కు తరలించిన సమయంలో ఆమె ఎవరికంటా పడకుండా మార్చరీలోకి వెళ్లిందనే వార్తలను ధృవీకరిస్తూ ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన విషయాలు ముంబై పోలీసు మీడియా వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి ప్రత్యక్ష సాక్షి కన్నిసేనకు చెందిన సూర్జిత్ సింగ్ రాథోడ్ ఓ ప్రముఖ కు కొన్ని విషయాలు వెల్లడించారు సోర్జిత్ సింగ్ వెల్లడిస్తూ సుశాంత్ మృతి చెందిన రోజు ఓ పెద్ద లో మృతదేహాన్ని తీసుకొని ఆయన స్నేహితుడిగా పేర్కొంటున్న సందీప్ సింగ్ వచ్చారు ఆయనతో పాటు మరో పోలీస్ అధికారి కూడా ఉన్నారు వారిద్దరూ కొన్ని డాక్యుమెంట్లు పంచుకున్నారు కాసేపు మాట్లాడుకుని వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు ఆ రోజు కూపర్ హాస్పిటల్ వద్ద నాతో సందీప్ సింగ్ చాలా దురుసుగా ప్రవర్తించారు మృతదేహాన్ని తీసుకునే ముందు హాస్పిటల్ వర్గాలు అందించే పత్రాలపై సంతకం చేయటానికి నిరాకరించారు మరో వ్యక్తి వచ్చి సంతకం చేశారు బీఎంసీకి అతనే లెటర్ ఇచ్చారు అని సూర్జిత్ సింగ్ పేర్కొన్నారు సుశాంత్ సింగ్ మృతి తర్వాత కూపర్ హాస్పిటల్లో సందీప్ సింగ్ వ్యవహరించిన తీరుపై బాంద్రా పోలీసులకు రాతపూర్వకమైన ఫిర్యాదు చేశాను పలుమార్లు పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాను కానీ వారు పట్టించుకున్నట్టు లేరు అయినా కూడా బాంద్రా డీసీపీ త్రిముఖేశ్ కు జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల మధ్య ఫోన్ చేసి చెప్పాను అని సుజిత్ సింగ్ చెప్పారు సుశాంత్ సింగ్ కు స్నేహితుడిని చెప్పుకునే వ్యక్తే ఆయన హత్యలో కీలక సూత్రధారి ఆయనే అంతా వెనక ఉండి నడిపించారు కూపర్ హాస్పిటల్ వద్ద వ్యవహరించిన తీరు చూస్తే ఆయనే మాస్టర్ మైండ్ అతడి హంతకుడు అని కూపర్ హాస్పిటల్ వద్ద ప్రత్యక్ష సాక్షి అయిన సూర్జిత్ సింగ్ రాథోడ్ మీడియాతో వెల్లడించారు సుశాంత్ సింగ్ రాజ్పథ్ మృతదేహం మార్చరీలో ఉండగా రియా చక్రవర్తి తన సోదరుడు తల్లితో కలిసి హాస్పిటల్ వచ్చారు ఎవరికీ కనిపించకుండా మార్చిరీలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేశారు కానీ అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు అక్కడ ఉండే సెక్యూరిటీని ప్రాధాయపడితే ఆమె ఒక్కరినే పంపారు పంపించారు సుశాంత్ దేహంపై ఉన్న తెల్లటి వస్త్రాన్ని తీయగానే సారి అంటూ హృదయం మీద చేతులు వేసుకుంది అని సోర్జిత్ సింగ్ వెల్లడించారు